ಕಳ್ಕೊಂಡು ಸೇವಕುಲಾರ ಅಧ್ಯಯನ ಕುಟುಂಬ ಸಭ್ಯುಲಾರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ గుర్తు చేస్తున్నటువంటి కొన్ని సత్యాలను క్లుప్తంగా తెలియచేస్తాను. నేటి అంశము హూ విల్ రిసీవ్ ది హ్యాపీనెస్, ఎవరు సంతోషాన్ని పొందుకోగలుగుతారు, ఎవరు సంతోషాన్ని ఇస్తారు. ఈ రెండు ప్రశ్నలకు జవాబులను క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఎవరు సంతోషాన్ని ఇస్తారు? ఈ లోకంలో సంతోషము లేదు, కారణం పాపం ఉన్నది. అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నాకున్నటువంటి అలవాటు ఏమిటి అంటే యేసయ్య మాటను నిత్యము జ్ఞాపకం చేసుకోవటం. యెషయా 51:11 ఇది మీకు వాగ్దానం, నాకు వాగ్దానం, విశ్వాసులకు వాగ్దానం, సేవకులకు వాగ్దానం. ప్రేమటువంటి సంఘమా సేవకులరా, యెషయా 51:11 యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోష ఆనందము గలవారగుదరు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను. ఇది వాగ్దానం. ఎవరికి వాగ్దానం? విశ్వాసము ఉంచిన వారికి వాగ్దానం, విధేయులకు వాగ్దానం, విమోచింపబడిన వారికి వాగ్దానం. ప్రేమైనటువంటి ఆ సంఘమా సేవకులరా, ప్రతి పదానికి అర్థాన్ని వివరించేంత సమయం లేదు కాబట్టి క్లుప్తంగా అవుట్లైన్ ఇస్తాను. ఆ అవుట్లైన్ని మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోండి. మీకు కావలసినన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్ముడు మీకు నాకు దయచేయునుగాక. ఆమేన్. సంతోషాన్ని ఇవ్వటానికి మానవ జాతిలో పాపము ఉన్నది. పాపమునికి గల కారణము ఆజ్ఞాతిక్రమమే పాపం. యెషయా గ్రంథంలో 57:1 ఆఖరి వచనంలో నెబుకద్నెజర్ 57:21 దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దెర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్. ఈ లోకములో పాపం ఉన్నది కాబట్టి సంతోషం లేదు, సమాధానం లేదు. పాపిని పవిత్రునిగా చేయటానికి, పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, పాపిని పరలోకము తీసుకుని వెళ్ళటానికి, పాపిని పరిశుద్ధునిగా చేసి పరలోకము తీసుకుని వెళ్ళటానికి పరిశుద్ధుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు లోకరక్షకుడుగా ఈ లోకములో జన్మించారు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. యేసు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది రక్షణ ఇవ్వటానికి. రక్షణ ఇచ్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు, ఆనందాన్ని ఇచ్చేది ప్రభు అయిన యేసు క్రీస్తు, సంతోషాన్ని ఇచ్చేది యేసయ్య వారు. కాబట్టి ఈరోజు ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలియాలి అంటే మీ శరీరాలు నా శరీరాలు, మీ స్వరాలు నా స్వరాలు వినిపించాలి. దేవదూతలు వినిపించాయి, గొల్లల దగ్గరకు వెళ్ళి సంతోషకరమైన శుభవార్తను ప్రకటించాయి. మొట్టమొదటిగా ప్రేమటువంటి సంఘమ, సంతోషము ఎవరికి కలుగుతుంది? హూ విల్ రిసీవ్ హ్యాపీనెస్, ఈ లోకములో సంతోషం ఎవరికి కలుగుతుంది అనేటువంటి సత్యాలను పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో పరిశుద్ధాత్ముడు విపులంగా రాశాడు. నేను అవుట్లైన్ తెలియచేస్తున్నాను. లూకా సువార్త 2:14 మనకు తెలిసినటువంటి సత్యమే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయన కీర్తులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించుండెను. సమాధానము, సంతోషము దేవునికి ఇష్టమైన ప్రజలు ఎవరు? విశ్వసించిన వారు. దేవుని సమాధానము, దేవుని సంతోషము, దేవుని యొక్క రక్షణ ఆయనకు ఇష్టమైన వారికి, ఆయన ఎన్నుకున్న వారికి కలుగుతుంది. అందుకే మనమేం చేయాలి? ఆరాధన చేయాలి. క్రీస్తు యేసును ఆరాధన చేయాలి. క్రిస్మస్ సంతోషం ప్రతి క్షణం మనం కలిగి ఉండాలి. పండుగ, లోకంలో ఉన్న వారికి పండుగలు ఉంటాయి, ఆచార సాంప్రదాయాలను అనుసరించే వారికి పండుగలు ఉంటాయి. క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే. అందుకే నిత్య సంతోషము, నిత్యము మనం సంతోషించాలి. సమస్యలు ఏవైనా, ఎలాంటి సమస్యలలో మనం ఉన్నా కూడా
గల్ఫ్ దేశాలలో సమస్యలు ఉన్నాయి, భారతదేశంలో సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని దేశము లేదు, ప్రాంతము లేదు. సమస్యల సుడిగుండములో ఉన్న ప్రతి మానవుడికి సంతోషాన్ని కలుగ చేయడానికే సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య వచ్చారు. కాబట్టి ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, సంతోషం ఎవరికి కలుగుతుంది? ఆయనకి ఇష్టులైన వారికి, విశ్వాసము కలిగిన వారికి, ఆరాధన చేసేవారికి సంతోషం కలుగుతుంది. సంతోషం యేసు ప్రభువులో ఉన్నది. అందుకే కీర్తన 16లో మనం చూస్తాం, ఇన్ హిస్ ప్రెసెన్స్ దేర్ ఇస్ అ ఫుల్నెస్ ఆఫ్ జాయ్, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. సంతోషము ఎవరికి కలుగుతుంది? ఆయనను వెతికేటువంటి వారికి వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన యొక్క ఉనికిని వెతకాలి, ఆయన శక్తిని వెతకాలి, ఆయన మహిమను వెతకాలి. వెతికే వారికి సంతోషం కలుగుతుంది. ప్రేమైనటువంటి ప్రజలారా, చాలామంది వెతుకుతారు, ధనాన్ని వెతుకుతారు, లోకాన్ని వెతుకుతారు, లోకములో ఉన్న వాటిని వెతుకుతారు, ఉన్న సంతోషానికి దూరమైపోతారు, దేవుని సన్నిధికి దూరమైపోతారు, దేవుని ఆనందానికి, దేవుడు ఇచ్చిన ఆనందానికి దూరమైపోతూ ఉంటారు. అదే సంస్కృతిని, సాంప్రదాయాన్ని, లోక ఆచారాన్ని అనుసరిస్తూ ఉంటారు. దే ఫాలో ద కల్చర్, దే ఫాలో ద కల్ట్, సత్యానికి దూరమైపోతూ ఉంటారు. కాబట్టి నీవు నేను సంతోషము, నిత్య సంతోషము కలిగి నిత్యము సంతోషము ఉన్న స్థలములో నిత్యము నీవు నేను జీవించాలి అంటే మనం నిత్యము వెతకాలి ఆయన సన్నిధిని. కీర్తనకారుడు 40వ కీర్తనలో 16వ వచనంలో సెలవిస్తున్నటువంటి సత్యం, నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఈ లోకములో ఏ కులమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా, ఏ స్థితి అయినా, సేవకుడైనా, విశ్వాసి అయినా వెతకాలి. వెతికే వారికి సంతోషము కలుగుతుంది. భూలోకములో మనం వెతకాలి, పరలోకం వెళ్తే ఇక వెతికేది ఏం లేదు. అది నిత్య సంతోషము ఉన్న స్థలం. నీ శరీరముతో, నా శరీరముతో, మనస్సుతో, ఆత్మతో, పరిశుద్ధాత్మతో వెతకాలి. మనము సాధనాలుగా ఉండాలి ప్రజలు వెతకడానికి. ప్రజలు లోకాన్ని వెతుకుతున్నారు, లోకానుసారముగా జీవిస్తున్నారు. కారణం ఆత్మీయ నేత్రాలు బంధించబడ్డాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడటానికి మీ జీవితము, నా జీవితము ఒక సాధనంగా ఉండాలి. ఇదే దేవుని యొక్క సంకల్పం. నీ రక్షణ ప్రేమించువారు యెహోవా మహిమపరచబడులుగా కానీ నిత్యము చెప్పుకొందరు. ప్రజలు చెప్పుకోవాలి. అక్కడ సంఘము ఉన్నది, అక్కడ యూపీఎఫ్ ఉన్నది, అక్కడ సేవకుడు ఉన్నారు, అక్కడ దేవుని మహిమ వారి ద్వారా మనం చూడగలుగుతాం, అక్కడ దేవుని శక్తిని వారి ద్వారా మనం చూడగలుగుతాం, అక్కడికి వెళదాం అని అన్యులు వెతుక్కుంటూ సేవకుడి దగ్గరికి రావాలి, అన్యులు వెతుక్కుంటూ సంఘము దగ్గరికి రావాలి, అన్యులు వెతుక్కుంటూ యేసు ప్రభు శక్తి గల నామములో స్తుతి ఆరాధన జరుగుతున్న స్థలానికి రావాలి. అందుకు మీరు నేనే ఒక పాత్రగా వాడబడాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ప్రియమైనటువంటి ప్రజలారా, మూడవది, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తారో వారిలో నిత్య సంతోషము భూలోకములో ఉంటుంది. కీర్తన 40వ కీర్తన 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. మనిషి చిత్తాన్ని ఆలోచన నెరవేర్స్తే జరగదు. ఎవరి చిత్తాన్ని ఎవరు నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. ధ్యానం అంతరంగము ద్వారా, ఆత్మ ద్వారా, సత్యము ద్వారా, ఆత్మస్వరూపిగా మన మధ్యలో నివసిస్తున్న పరిశుద్ధాత్మతో, ఆత్మస్వరూపిగా మన మధ్యలో నివసిస్తున్న లోకరక్షకుడైన సర్వశక్తిమంతుడైన యేసయ్యతో కలిసి తండ్రిని ఆరాధన చేయడానికి దేవుని చిత్తాన్ని నిరంతరము నిత్యము జరిగించే సాధనాలుగా మీరు నేను ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. సంతోషము ఎవరికి కలుగుతుంది? ఎన్ని సమస్యలు ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి సంతోషము ఎవరికి కలుగుతుంది? ప్రేమైనటువంటి ప్రజలారా,
సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో 28వ వచనంలో అవుట్లైనే తెలియచేస్తున్నాను, క్లుప్తంగా తెలియచేయాలి. కారణం, ప్రతి స్థలానికి వెళ్ళాలి మీరు నేను. ప్రతి స్థలములో క్రిస్మస్ ప్రేమను, ఆయన ప్రేమామయుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి అందరు విశ్వాసముంచు వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. క్రైస్తు ప్రేమను ప్రకటించడానికి ఈ నెలను మనం ఆత్మల సంపాదన కొరకు వాడుకోవాలి. కాబట్టి మనం సిద్ధపడదాం, త్వరగా వెళదాం. ఆత్మలు నశించిపోతున్నటువంటి ఆత్మలు కోట్లు ఉన్నాయి, కోట్లలో ఉన్నారు ప్రజలు. వాళ్ళు వెతుకుతున్నారు లోకాన్ని, మనం వాళ్ళని వెతకడానికి వెళదాం. కారణం, యేసయ్య వచ్చారు నశించిన దాన్ని వెతకి రక్షించడానికి. యేసయ్య వచ్చారు కాబట్టి మన పనిని, మన బాధ్యతను మనం మర్చిపోవద్దు. నిత్య సంతోషం పొందాలి అంటే మనలో ఉండవలసినటువంటి మరొక లక్షణం పరిశుద్ధత. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. ఎవరు నీతిమంతులు? యేసు రక్తములో కడగబడిన వారు. నీతిని కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, అప్పుడే నీతి నిత్యము మనలో ఉంటుంది. నీతిమంతులైన యేసయ్య మనలో ఉంటారు. ఆఖరిగా, సంతోషాన్ని మన ఈ లోకంలో ఉన్నాం కాబట్టి బలహీనలం, శరీరానికి ఆకలి. అన్నయ్య గారు మాట చెప్పారు, చాలా బాగుంది. చాలామంది అంటారు, కంటికి పండగ, పంటికి పండగ, వంటికి పండగ అని. ఈ లోకంలో పండుగలు ఎన్నో ఉన్నాయి, ఆకాంక్షలు ఎన్నో ఉన్నాయి, ఆశలు ఎన్నో ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఆశలను, ఆకాంక్షలను, పాపాన్ని చేయించడానికి మన సహాయకుడైన పరిశుద్ధాత్మ సహాయాన్ని తీసుకోవాలి. అప్పుడే నిత్య సంతోషం కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా మనిషి సత్యాన్ని గ్రహించలేడు, సత్య సంపూర్ణుడైన యేసయ్యను అనుభవించలేడు, తండ్రిని ఆరాధన చేయలేడు, ఆనందాన్ని అనుభవించలేడు. పరిశుద్ధాత్మ మన ఊపిరిలో, మన ఉనికిలో, మన ఆధారము కలిగి మనం జీవించాలి. రోమిలకు రాసిన పత్రిక 14:17లో దేవుని యొక్క రాజ్యము భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మ యందలే సంతోషము సమాధానమునై ఉన్నది. పరిశుద్ధాత్మ నిత్యము మిమ్ములను నన్ను సర్వసత్యములోకి నడిపించునుగాక. పరిశుద్ధాత్ముడు మిమ్ములను నన్ను పరలోకానికి చేరేంత వరకు, క్రీస్తు యేసు రాకడ వరకు బలమైన సాధనాలుగా వాడబడే స్థితికి తయారు చేసి నడిపించునుగాక. ఆమె ప్రార్థన. ఈ లోకములో మేము నివసించినంత కాలము నీవే మా సహాయమయ్యా. నీ సన్నిధికి వచ్చిన తర్వాత నీతో మేము నిత్యము కలిసి జీవించే కృప మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. కృప ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. గుంటూరులో ఉన్నటువంటి యూపీఎఫ్ మా యొక్క కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. అన్ని ప్రాంతాలలో ఉన్న యేసు రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన సార్వత్రిక సంఘమును బట్టి, అన్ని దేశాలలో అన్ని ప్రాంతాలలో ఉన్న యేసయ్య పిల్లలను బట్టి, సంఘములను బట్టి, సేవకులను బట్టి, సార్వత్రిక సంఘమును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని, నన్ను మమ్ములను నీ చేతులలో సమర్పిస్తున్నాం. ఈ క్రిస్మస్ నెలలో అత్యధికమైన ఆత్మలు సంఘములలోకి చేర్చబడునుగాక. ప్రతి సేవకుని యొక్క జీవితంలో సమృద్ధి కలుగునుగాక. ప్రతి కుటుంబంలో, ప్రతి సంఘములో ఆత్మల పంట, ఆత్మీయ పంట, శారీరక, మానసిక, ఆర్థిక సమృద్ధి యేసుప్రభు నామంలో కలుగునుగాక. ప్రతి బలహీనత, ప్రతి చీకటి, రోగపు, సాతాను సర్వాధికారాలు యేసుప్రభు శక్తి గల నామంలో సంఘము పాదాల కింద భద్రమైపోవునుగాక. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభు అని ప్రకటిస్తాము అని మాట ఇస్తున్నాం. అన్ని సమయాలలో, అది అసమయమైనా, సమయము కాకపోయినా, పరిస్థితులు అనుకూలించినా, అనుకూలించకపోయినా, క్రీస్తు యేసు కొరకు జీవిస్తాము అని మాట ఇస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు సజీవుడు, యేసు పునరుద్ధారుడు, యేసు ప్రేమామయుడు, యేసు ప్రభు అని ఒప్పుకొనుచు, క్రీస్తు ప్రేమకు సాక్షిగా జీవిస్తామని మాట ఇస్తూ, యేసయ్య కృపను, ప్రేమను, సంతోషాన్ని, సమాధానాన్ని పరిశుద్ధాత్మ సహాయము ద్వారా పొందుకోవడానికి మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై స్తుతులు చెల్లిస్తూ, యేసునామంలో కలిసి ప్రార్థించి యేసునామంలో ఆశీర్వాదాన్ని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.